హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్ అండి. వెల్కమ్ టు రాజేష్ ఆన్లైన్ టెక్ వీడియోస్. అండ్ ఈరోజు వచ్చేసి మనం ప్రాసెసర్ల గురించి తెలుసుకుందామండి. చాలామంది వింటుంటారు మీ సిస్టమ్ కాన్ఫిగరేషన్ ఏంటంటే నాది i3 అని, లేదంటే నాది డ్యూయల్ కోర్ సెకండ్ జనరేషన్ అని, లేదంటే థర్డ్ జనరేషన్ అని, అది ఇది అని చెప్తుంటారండి. ఇప్పుడు మీ ముందు వచ్చేసరికి నేను డ్యూయల్ కోర్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ పెట్టాను. ఇది వచ్చేసి డ్యూయల్ కోర్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ అండి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ పెంటియం G630 అని చెప్పి కనిపిస్తుంది మీకు. ఇది G630 ప్రాసెసర్ అంటే కనుక మీకు వచ్చేసి ఇది సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ అండి. ఇట్లాగే మీరు మై కంప్యూటర్ మీద రైట్ బటన్ కొట్టి ప్రాపర్టీస్లోకి వెళ్తే కనుక మీరు అక్కడ ప్రాపర్టీస్లో కనుక ప్రాసెసర్ టైప్ కనుక చూస్తే మీకు అక్కడ 630 ప్రాసెసర్ అని అట్లా కనిపిస్తుంది. 630 ప్రాసెసర్ అంటే మాత్రం అది డ్యూయల్ కోర్ సెకండ్ జనరేషన్ ప్రాసెసర్ అని. ఇది వచ్చేసి మీకు 1155 సాకెట్ అండి ఇది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డ్యూయల్ కోర్ 2010 ప్రాసెసర్ అండి. ఇది వచ్చేసి మీకు ఒక థర్డ్ జనరేషన్ ప్రాసెసర్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసి డ్యూయల్కోర్ 2030 ప్రాసెసర్ అన్నమాట. ఇది కూడా ఇది థర్డ్ జనరేషన్ ప్రాసెసర్. ఈ మూడు ప్రాసెసర్లు వచ్చేసరికి మీకు H61 మదర్ బోర్డుకి సెట్ అవుతాయన్నమాట. H61 వచ్చేసి మీకు అదొక ప్రజెంట్ అయితే మీకు మార్కెట్లో జిబ్రానిక్స్ 61 మదర్ బోర్డ్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్విక్స్ H61 సిరీస్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంటర్ చాలా వాటిల్లో ఉందండి. ప్రజెంట్ అయితే మీకు బ్రాండెడ్లో చూసుకునే మాట అయితే ఓన్లీ 1 GB మాత్రమే ఈ బోర్డులోని ప్రొడ్యూస్ చేస్తుంది ప్రజెంట్ అయితే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈ ప్రాసెసర్లో వచ్చేసి పర్ఫార్మెన్స్ కానీ అంతా కానీ చాలా బాగుంటుందండి. మీడియం రేంజ్ సపోజ్ ఆఫీస్ వర్క్ వాళ్ళకి కానివ్వండి, అండ్ నెక్స్ట్ వచ్చేసి డిటిపి సెంటర్లకు కానివ్వండి, ఈ ప్రాసెసర్లు మీకు మంచి స్పీడ్ ఉంటుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆన్ చేసినా కూడా స్పీడ్ మాత్రం చాలా బాగుంటుందండి. తక్కువ రేంజ్ సిస్టమ్స్ అంటే తక్కువలో మనకు బడ్జెట్లో తక్కువలో కావాలి, మంచి సిస్టమ్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాసెసర్లు చాలా బాగుంటాయండి. థ్యాంక్ యూ.